మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీలు కూడా అస్త్రశస్త్రాలు సంధించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకుందో, వైసీపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుంది, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. అయితే పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకోవాలి ఎన్నికల ద్వారా అనేది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. ఇదే టైంలో ఈ 9 నెలల పాలన ఫలితాలు ప్రజల నుంచి తెలుసుకోవాలి, ఇంతకు మించి మళ్ళీ అవకాశం రాదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికల మీద పూర్తిగా దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మొత్తం 12 నగరపాలక సంస్థలతో పాటు 75 మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీల్లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది, మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలోని 15 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కేవలం 13 అంటే 3 చోట్ల ఎన్నికలు జరగట్లేదు. అంటే 12 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు, 12 నగరపాలక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎన్నికల హడావుడి ఉన్నా ఆ 3 చోట్ల మాత్రం, ఆ 3 నగరపాలక సంస్థల్లో మాత్రం ఎక్కడ ఎన్నికల హడావుడి అనేది కనిపించట్లేదు. అంతేకాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 104 మున్సిపాలిటీల్లో వాస్తవానికి ఎన్నికలు జరగాల్సి ఉంది, కానీ ఇక్కడ 75 మున్సిపాలిటీలలో మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే కోర్టు కేసులు అలాగే కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం ఇలాంటి కారణాలతో 29 మున్సిపాలిటీలలో ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు కానీ లేదంటే నగర సంస్థల్లో కానీ నగరాల్లో కానీ ఎన్నికల హడావుడి మొత్తం జరుగుతున్న చోట్ల కనిపిస్తుంటే, ఇక్కడ మాత్రం 29 చోట్ల ఆ 3 చోట్ల మాత్రం ఎన్నికల హడావుడి అనేది ఎక్కడా లేదు. ఒక రకంగా ఇదంతా అంటే కొన్ని కొన్ని చోట్ల సాంకేతిక కారణాల కారణంగా కూడా ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తానికి నగరపాలక సంస్థలు అలాగే మున్సిపాలిటీలో మాత్రం ఎన్నికల హడావుడి పెద్దగా కనిపించట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి టైంలో ఒక రకంగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే అమరావతి ప్రాంత రైతులు అలాగే ప్రజలు మొన్న అక్కడ ప్రస్తుతం ఇంకా ఉద్యమం అయితే కొనసాగుతున్నారు, వాళ్ళ భూములకు సంబంధించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి టైంలో అమరావతిలో కొంతవరకు అక్కడ ఎన్నికలు కొన్ని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకపోవడం, అదే టైంలో అక్కడ వాళ్ళు కేటాయించిన భూములు ఏదైతే ఉన్నాయో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి అక్కడ సానుకూల వాతావరణం రావడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశాలు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ ఎన్నికలు లేకపోవడం, కొన్ని చోట్ల ఎన్నికలు నిర్వహించకపోవడం, తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం ఉంది అనుకున్న చోట్లే ఎక్కువ ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ఒక రకంగా టీడీపీకి ఒక గట్టి దెబ్బ కొట్టారు ఈ నిర్ణయంతో ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారు ఎన్నికల ఫలితాల ద్వారా అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.